రాజేందర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. కేసీఆర్ దగ్గర వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా డబ్బును నమ్ముకోవడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్ని మాయ చేసి గెలుస్తూ ఉన్నారు. కాబట్టి మనమెందుకు ఆ ట్రాప్లో పడాలనే చర్చ కూడా జరిగింది. కానీ ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ నాలాంటి బిడ్డ మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య కానీ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న నియంత్రణతో ధోరణి కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొట్టడమే కాకుండా అసహించుకుంటూ ఉన్నారు. నేను ఒకటే తెలంగాణ ప్రజానీకానికి, ఉద్యమ సహచరులకు, ప్రజాస్వామిక కాముకులకు నా వెలివిషయానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు జరిగేటువంటి హుజురాబాద్లో జరిగే ఎన్నికల సంగ్రామం అనేది కేవలం హుజురాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా వాళ్లకు తోడుగా అండగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి జరిగేటువంటి ఘర్షణలాగా ఇవాళ ఉండబోతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మొన్ననే చెప్పినట్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగే సంగ్రామం కురుక్షేత్ర సంగ్రామం జరగబోతూ ఉంది. కౌరవులకు పాండవులకు అక్కడ యుద్ధం జరగబోతూ ఉంది. ఆ యుద్ధంలో అంతిమంగా తెలంగాణ ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మాత్రమే యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ బావుట ఎగిరించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ విశ్వాసంతో మాత్రమే గత నెల రోజులుగా మాతో 20 సంవత్సరాల కాలం పాటు నియోజకవర్గంలో నాయకులుగా ఉన్న వాళ్ళను, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళను, అదే ప్రజలను కూడా నేను అడగడం జరిగింది. ఒకవేళ బిడ్డ వాళ్ళు కనుక తొలగించే పరిస్థితి వస్తే నువ్వే రాజీనామా చేయి బిడ్డ అని చెప్పి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించారు. కాబట్టి మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, వాళ్లకు తోడుగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే ఇవాళ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఇవాళ కేసీఆర్ గారికి వడ్లు తడిచిపోయి మొలకలు వచ్చినా, రైతాంగం ఆందోళన చేసినా కూడా వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోడు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేవని చెప్పి రోడ్ల మీదకి ఎక్కినా కూడా వాళ్ళ గురించి పట్టించుకునే ఆస్కారం లేదు. ఇవాళ యావత్ ప్రజానీకం అంతా కూడా ప్రతి నిత్యం పొద్దున్నే తనకున్న సమస్యలు నివేదించేటువంటి ప్రజా దర్బార్లకు ఇక్కడ ఆస్కారం లేదు. మంత్రులను పిలిపించుకొని సమీక్షలు చేసేటువంటి ఆస్కారం కూడా లేదు. ఇవాళ కరోనాతో వందల మంది వేల మంది చనిపోయినా, లక్షల మంది హాస్పిటల్ పాలై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ గురించి సమీక్షించుకునేటువంటి ఆస్కారం ఆయనకు ఉండదు. కానీ ఇవాళ ఎట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి, 200 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా గెలవాలి, ఇవాళ ఈటల రాజేందర్ని ఎట్లా చక్రబంధంలో ముంచాలని చెప్పి యావత్ పోలీస్ స్టేషన్లని, అధికార యంత్రాంగాన్ని ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే 100 కోట్ల రూపాయల అక్రమ సంపాదనతో, అధికారుల దుర్వినియోగంతో ఇవాళ మా కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణ ఉద్యమంలో రాటు తేలిన వాళ్ళు ఇవాళ ఢిల్లీ సర్కార్ మెడలు మంచడానికి, ఉప్పల్ రైల్వే స్టేషన్ లాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు. కాబట్టి మా వాళ్లకు నిర్బంధాలు కొత్త కాదు, మా వాళ్లకు కేసులు కొత్త కాదు, మా వాళ్లకు బెదిరింపులు కొత్త కాదు. ఆ బెదిరింపులని, నిర్బంధాలని, కేసుల్ని తొక్కి పడేసి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మా ప్రజలంతా కూడా ఉవ్విలుడుతున్న సందర్భం చెప్పి మనం చేస్తూ ఉన్నా. కొంతమంది నేను ఇన్నాళ్ళుగా లెఫ్ట్ పార్టీలలో ఉన్న మనిషిని, నా డిఎన్ఏ అంతా కూడా లౌకిక డిఎన్ఏ అని చెప్పి తెలుసు అందరికీ. కానీ ఇవాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, నా ఎజెండా లెఫ్ట్ ఎజెండా కాదు, నా ఎజెండా తెలంగాణ యావత్ ప్రజానీకం ఒక ఫ్యూడల్ నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే, దానికి గోరి కట్టడమే నా ఎజెండాగా ఉంది. కాబట్టి నా ఎజెండాని ప్రజలు హర్షిస్తారని, అర్థం చేసుకుంటారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ చాలామంది నా వెల్విషర్స్, ప్రొఫెసర్లు నాకు ఫోన్ చేసి, బిడ్డ నువ్వు ఎందుకు అట్లా పోతా ఉన్నావు, నీ మీద గురుతరమైన బాధ్యత ఉంది, నువ్వు ఒక గొప్పగా పార్టీ పెట్టి నడిపించచ్చు కదా అని చెప్పి చెప్పిండు. కానీ వాళ్ళందరూ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా, మీలాంటి వాళ్ళు సమస్య వస్తే ఇవాళ 100 సార్లు ఫోన్ చేసినా కూడా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి మీకు ఏనాడు కూడా అవమానం అందలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మీకు ఒక మాట ఇచ్చిండు, తప్పకుండా తెలంగాణ మేధావులతో, తెలంగాణ విద్యావంతులతో, తెలంగాణ ఉద్యమకారులతో ఒక కమిటీ వేస్తాను నేను, మీ సూచనలు సలహాలతో మాత్రమే
తెలంగాణ సంపూర్ణ తెలంగాణగా బంగారు తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాట గంగలో కలిసింది. చివరికి ఆ మాట పోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ చైతన్యానికైతే నిలయమో తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్క్ ద్వారా ధర్నా చౌకులు పెట్టుకొని ఉద్యమాలు చేసినామో ఏ చైతన్యం ద్వారా అయితే యావత్ తెలంగాణ సమాజం పరిగించి ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిందో ఇవాళ ఆ సంఘాలు కానీ ఆ చైతన్యం కానీ ఇవాళ ఇలా నాశనం చేసే ప్రయత్నం చేసిండు. చైతన్యం తెలంగాణలో ఉండద్దు, సంఘాలు తెలంగాణలో ఉండద్దు, ఐక్యత తెలంగాణలో ఉండద్దు. నేను ఒక చక్రవర్తిలాగా పరిపాలించుకోవాలి, నా తర్వాత నా కుటుంబ సభ్యులు పాలించినటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం దూరం తప్ప ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణం లేదు. ఇవాళ కొనసాగుతున్న ఎమ్మెల్యేలకు, కొనసాగుతున్న మంత్రులకు, కొనసాగుతున్న పార్టీ సహచరులకు వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు. అప్పుడప్పుడు అక్కడక్కడ నాలాంటి వాళ్ళు గొంతెత్తినప్పుడు కొంత గౌరవం దొరకవచ్చు, కానీ అది పర్మనెంట్ మాత్రం కాదు. వాళ్ళ అంతరంగంలో ఏముందో మాకు తెలుసు కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులారా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య పరులారా, రేపు హుజూరాబాద్లో తప్పకుండా ఇవాళ గెలుపు నా గెలుపు కాదు. 6 సార్లు ఇప్పటికే ఎమ్మెల్యే గెలిచిన, 7 సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగిన ఇంతకంటే గొప్ప పదవి ఏం లేదు. కానీ ఇవాళ డబ్బుకి, కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి, ఈ కేసీఆర్ గారి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో మీరందరూ కూడా మా హుజూరాబాద్ ప్రజలకి ఇవాళ సంఘీభావంగా ఉండండి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చేదిగా ఉండండి, తెలంగాణ ఆత్మగౌరవ బావుటం నిలిపే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, లండన్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, సూరత్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మీ ఊర్లలో ఉంటుంది, మీ చుట్టాలకు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ వాళ్ళకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే చేస్తూ ఉన్నారు, రాజేంద్ర గారిని గెలిపించుకోవాలి సుమా అని చెప్పి ఏదైతే ఇలా చేస్తూ ఉన్నారో ఆ చైతన్యాన్ని, ఆ స్పృహను మర్చిపోకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రకటిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు ఎట్లయితే లౌకికంగా ఉండడో, ఇప్పుడు ఎట్లయితే అందరి మనిషిగా ఉండడో, పొత్తుల సర్దిలాగా ఉండడో, రాజకీయాలకు తావు లేకుండా, నాకు ఏ మతం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా కులంగా చూడలేదు, మతంగా చూడలేదు, మనిషిగా చూసే ప్రయత్నం చేసిన రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఆ మనిషిలో ఉన్న కష్టాన్ని చూసే ప్రయత్నం చేస్తా, ఆ మనిషిలో ఉండే కన్నీళ్ళను చూసే ప్రయత్నం చేస్తా. ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ ఆత్మగౌరవం కోసమైతే ఆరాటపడుతుందో ఆ ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ బిడ్డగా ఇవాళ ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఇవాళ సెలవు తీసుకుంటున్నా. ఏ అమరవీరు, ఏ తెలంగాణ అమరత్వం అయితే, ఏ తెలంగాణ అమరత్వం అయితే ఒక గొప్ప తెలంగాణ కావాలని కోరిండ్రో, 69 ఉద్యమాల్లో కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు, మొన్నటి జరిగిన సంఘటనలు కావచ్చు, అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఇలా నివాళులర్పిస్తూ అమరవీరుల సాక్షిగా తప్పకుండా ముందుకు పోతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. రైట్, గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు మాజీ మంత్రి ఈటెల. అనంతరం ఆయన రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇప్పుడు దాకా మనం ఆయన మాట్లాడినంతా కూడా విన్నాం. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు, హుజూరాబాద్లో జరిగేటటువంటి పోరును ఆయన ఒక సంగ్రామంగా కూడా అభివర్ణించారు. ఇక ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ దగ్గర డబ్బు ఉంది, అధికార బలం ఉంది, ఆ రెండింటిని దుర్వినియోగం చేస్తూ తన మీద కుట్రలు చేస్తున్నారంటూ కూడా చెప్పారు. ఈ కుట్రలకు పోలీసులను కూడా ఉపయోగించుకుంటున్నారంటూ కూడా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనైనా అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను ఇవ్వబోతున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి ఈటెల ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ చేరుకున్నటువంటి ఆయన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అధికారాన్ని డబ్బుని ఉపయోగించి తన మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఇక హుజూరాబాద్లో జరగబోయేది కురుక్షేత్ర మహాసంగ్రామం కింద ఈ సందర్భంగా ఈటెల అభివర్ణించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెరాస నుంచి తప్పించుకున్న ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు గన్పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. మరికాసేపట్లో ఆయన తన రాజీనామా లేఖను సభాపతి కార్యాలయంలో సమర్పించనున్నారు. మరోవైపు ఈ నెల 14న ఈటెల భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. రైట్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే గన్ పార్క్ వద్ద ఆయన ఈ ప్రకటన చేశారు. అమరవీరులకు నివాళులు అర్పించిన సందర్భంగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈటెల రాజేందర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం గన్ పార్క్ నుంచి మా కరస్పాండెంట్ రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఓవర్ టు యూ. మాజీ మంత్రి ఈటెల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఫార్మేట్లో ఈ యొక్క రాజీనామా లేఖను కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించిన అనంతరం అనేక విషయాలను ప్రస్తావించడం జరిగింది. 17 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెప్పుకోవడం జరిగింది. పార్టీలో కావాలనే కొందరు తనని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఒక నిరంకుత్రానికి, నిరంకుశ ధోరణికి, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. హుజూరాబాద్లో జరిగే ఎన్నికలు కూడా మొత్తం కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తనకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కూడా మరొకసారి ఉద్యమించాల్సిన అవసరం అయితే ఉన్నది. హుజూరాబాద్ ఓటర్లందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. అలాగే తీవ్రస్థాయిలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపైన విమర్శలు చేయడం జరిగింది. ఒక కుటుంబ పాలన కొనసాగుతూ ఉంది. వారసత్వంగా సీఎం పదవిని చేపట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్రలు పంపుతూ ఉంది. సీఎం కేసీఆర్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు హుజూరాబాద్లో కుమ్మరించి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. ఈటెల రాజేందర్తో పాటు తుల ఉమ్మ, అలాగే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీ వివేక్ కూడా రావడం జరిగింది. బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా రావడం జరిగింది. టీఆర్ఎస్కి సంబంధించి అలాగే టీఎంయూ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి కూడా రావడం జరిగింది. ఇలా ఈటెల మద్దతుదారులందరూ కూడా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ప్రస్తుతం వారందరూ కూడా అసెంబ్లీ లోపలికి వెళ్తున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం స్పీకర్ లేడు, కేవలం సెక్రటరీ మాత్రమే ఉన్నాడు. సెక్రటరీకి రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు. ఆ తర్వాత రాజీనామా లేఖను సెక్రటరీ
స్పీకర్ కార్యాలయానికి పంపిస్తారు. స్పీకర్ మరి రాజీనామాను ఆమోదించాలా వద్దనేది కూడా ఫైనల్ డెసిషన్ ఆయనదే ఉంటుంది. కానీ ఫ్యాక్స్ ద్వారా పంపించే ప్రయత్నం అయితే సెక్రటరీ చేస్తారనుకుంటే చెప్పుకోవచ్చు. స్పీకర్ ఫార్మాట్లో ఈ యొక్క రాజీనామా చేశారు కాబట్టి, సింగిల్ లైన్లో చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆమోదించడానికే అవకాశం ఎక్కువ ఉందనేది స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి హుజరాబాద్ వేదిక కూడా రాజకీయ రణరంగం కొనసాగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా ఈటల రాజేందర్ నిలిచిపోతారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేత కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టాన్ని ఎన్నిక ద్వారా పూడ్చుకునే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేయొచ్చు. అలాగే ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపెట్టాలంటూ కూడా ఈటల రాజేందర్ భావిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయం ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక మంది మద్దతుదారులు కూడా తన వెంట కలిసి వస్తారనే ఆశాభావం అయితే ఈటల రాజేందర్ వ్యక్తం చేస్తామన్నారు. అయితే రాకేష్, ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు హుజూరాబాద్ పోరు ఏ రకంగా ఉంటుందని ఆశించవచ్చు? ఎందుకంటే ఇప్పటికే అక్కడ బీజేపీలో కనుక ఈటల జాయిన్ అవ్వడం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, రెండింటి మధ్య పోరు దట్టు కూడా ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్, ముఖ్యంగా సీఎం కేసీఆర్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పోరు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేది హుజూరాబాద్లో భవిష్యత్తు రాజకీయం అనేది స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ హుజూరాబాద్కు సంబంధించి అన్ని మండలాల్లో కూడా కీలక నేతలను ఇన్ఛార్జ్గా నియమించింది. అటు టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తూ ఉంది. ఇప్పటికే అది సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డితో నిన్న కేటీఆర్తో భేటీ కావడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపాలా లేకుంటే మాజీ ఎంపీ వినోద్ కుమార్ని బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుందనేది కూడా టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ ఈటలకు ఒక బలమైన నేత, అది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సీనియర్ నేతను ఉద్యమకారుని దింపితేనే ఈటలకు సరైన పోటీదారుడుగా ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తూ ఉంది. అలాగే ఈటల మద్దతుదారులందరూ కూడా ఒక్కొక్కరిని తన వైపు తిప్పికినందుకు టీఆర్ఎస్ పార్టీ స్కెచ్ వేస్తూ ఉంది. సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో బలమైన సామాజిక వర్గాలుగా వారిని ఉన్నందుకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరిని తన వైపు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఈటలను ఒంటరి చేస్తే వీక్ అవుతారు, పోరాడే తత్వం అనేది తగ్గిపోతుందనే అభిప్రాయంతో టీఆర్ఎస్ పార్టీ ఉంది. త్రిముఖ వ్యూహాన్ని ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు అలాగే వీళ్ళందరి పైన మళ్ళీ కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు అక్కడ హుజూరాబాద్లో జరుగుతున్న పరిస్థితులను సమీక్ష చేసుకుంటున్నారు. స్టెప్ బై స్టెప్ ఈటలో తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఆల్టర్నేటివ్ స్టెప్ తీసుకుని తమ పార్టీ క్యాడర్ ఎటువైపు వెళ్లకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇక మరోవైపు బీజేపీ ఇప్పటికే రంగంలోకి దిగింది, ఈటలను ఎలాగ అభ్యర్థిగా ప్రకటిస్తారు కాబట్టి ఈటల మద్దతులే కాకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా బీజేపీ వైపు వచ్చే విధంగా కూడా ఈ యొక్క కసరత్తు చేస్తున్నారనేది స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఈటల వర్సెస్ కేసీఆర్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే హుజూరాబాద్ పోటీ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎన్నిక మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో జరిగిన అన్ని ఉప ఎన్నికలతో పోలిస్తే ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఒక రసవత్తమైన ఎన్నికగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రైట్ రాకేష్, థ్యాంక్ యూ. రైట్ బట్టి మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.